ప్రైజ్ రాడ్ అందరికీ రండి, వాక్యంలోకి వెళ్దాం మనము. లూకా 12:15 और उसने कहा, चौकस रहो, हर प्रकार के लाभ से अपने आप को बचाओ, क्योंकि किसी का जीवन उसकी संपत्ति से बहुतायत से नहीं होता. देवन वाक्यमलो इला रायबड़िंदि, जाग्रतगा उंडंडि, इलांटि लाभंतो मीरु मीरुनि मीकु मीरु भद्रपरचुकोंडि. आस्ति कंटे ప్రాణమే ఎక్కువ అని యేసుప్రభు చెప్తున్నాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్యారే ప్రభుజీ, ధన్యవాద్ స్తుతి ఔర్ బడాయి కే సాత్ ఆప్కే చరణో మే ఆకే జుగ్ జాకే ధన్ ప్రణామ్ కర్తే హై. సమయ దియా ఉస్కే లియే ధన్యవాద్ దేతే హై ప్రభుజీ. దయా కర్కే సహాయతా ఔర్ మదద్ కరే. పడే కే వచన్ పే ఆశీష్ కరే. హమ్సే బాత్ కరే. హమారీ కమీ ఘటియోం కో ప్రభుజీ పూరా కరే. జహాన్ కహీ గిర గయే హై ప్రభుజీ, ఫిర్ సే ఏక్ బార్ ఉఠాయే ప్రభుజీ. ఎంకరేజ్ కరే ప్రభుజీ, और आगे बढ़ने के लिए सहायता और मदद करें प्रभु जी. मैं भी खड़ा हुआ हूँ प्रभु जी, मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ में प्रभु जी पवित्र आत्मा से भर के प्रभु जी बोल सकूँ प्रभु जी. सहायता और मदद करें. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. लूका 12:13-21 मन ध्यान चयबोना, का ना दर समय चला तक उके ने वचन चवना. మీరు లూకా 12:13-21 చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. నేను హిందీ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏముందంటే, జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి లాభమైనా సరే కానీ మీరు ఆ లాభంతో జాగ్రత్తగా ఉండండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, లాభం రావాలా, లాభం రావద్దా, లాభం మనిషికి రావాలా అది చాలా మంచిది. కానీ లాభం వచ్చినప్పుడు ఒక వ్యక్తి దేవునితో ఒకవేళ దూరం అయిపోతున్నారు అంటే, దాని అర్థం ఏంటంటే ఆ లాభము ఆయనని చెడగొట్టేస్తుంది, దేవుని నుండి దూరం చేసేస్తుంది. చాలామంది లాభం పొంది చాలా ఆస్తి నీ వాళ్ళు కట్టుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇల్లు అన్నీ కట్టుకుంటారు. కానీ వాళ్ళు, దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ ప్రాణ నష్టం జరిగితే ఇదంతా ఎవరికి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మధ్యలో మనం చూస్తున్నాము, ఏదైనా గొడవలు ఎవరిదైనా జరిగితే దానికి కారణము ఒకే ఒకటి ఉంటుంది, అది ఏందంటే డబ్బు. సహోదరుల మధ్యలో గొడవలు ఒకవేళ జరుగుతాయి అంటే దాని కారణం ఏముంటుందంటే డబ్బు, ఆస్తే. ఇక్కడ 12 అధ్యాయం 13 వచనంలో యేసుప్రభు దగ్గర, అంటే ఒక వ్యక్తి వచ్చిండు, బోధకుడా చూడు, నా సహోదరులు నా పితృలు ఆస్తి అంతా దోచుకున్నాడు, అంతా ఆయన దగ్గర పెట్టుకున్నాడు, కానీ నాకు ఏమి ఇవ్వలేదు, ఒక్కసారు ఆయనతో వచ్చి మాట్లాడవా, మీరిద్దరు సమానంగా పంచుకోండి అని చెప్తున్నాడు ఒక వ్యక్తి యేసు ప్రభుకి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలాసార్లు మనం చూస్తుంటాము, ఆస్తి మన పితృలది ఉంటుంది, కానీ కొంతమంది సహోదరులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ ఆస్తి వాళ్ళ తమ్ముళ్ళకి కానీ అన్నలకి కానీ ఎవరైనా రాకుండా ఇదంతా నాకే వచ్చేయాలని చాలా కష్టపడుతుంటాడు. దీనికి వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేసేస్తారు, దేవుని నుండి దూరం అయిపోతాడు. అయితే ఒకవేళ సోదరుడా, నీ లైఫ్లో కూడా ఒకవేళ ఇలాగే జరిగి ఉంటే, బ్రదర్ అండ్ సిస్టర్, ఈ వాక్యం దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుప్రభు దగ్గర ఒక వ్యక్తి వచ్చిండు, బాధతో వచ్చిండు, పరిశాంతతో వచ్చిండు. ఓ బోధకుడా, జర ఒక్కసారి నా అన్నతో కానీ నా సహోదరుతో కానీ మాట్లాడవా, ఆయన మన పితృలది ఆస్తి అంతా ఆయన దగ్గరే తీసుకున్నాడు, కానీ నాకు అందులోకెళ్ళి ఏమి ఇవ్వలేదు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంతో బాధాకరమైన విషయము లోకంలో జరుగుతుంది ఏంటంటే, సొంత సహోదరులు ఆస్తి వాళ్ళు
కొట్టేస్తున్నారు. ఒకవేళ నువ్వు రక్షణ పొంది ఉంటే, దేవుని రక్తంతో కడిగి ఉంటే, ఒకవేళ మీరు కూడా ఇలాంటి పని చేస్తున్నారు అంటే, బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎలాంటి లాభమైనా సరే కానీ మనకి వచ్చినా కూడా అందులో మనము పోవద్దు. ఎందుకంటే ఈ లాభము అనేది ఏం చేస్తుంది అంటే, మనిషికి దేవుని నుంచి దూరం చేసేస్తుంది. అయితే యేసుప్రభు ఆయనకి ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆర్ కిసీకే ధనవాన్కి భూమి మే ఉపజ్ హువీ. అంటే ఒక ధనవంతుడు ఉండేనంట, ఆయన భూమి చాలా పండిందంట. అయితే ఆయనకి చాలా లాభం వచ్చింది. లాభం వచ్చి అన్ని పంటని సంచిలు నింపుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి చాలా డబ్బులు వచ్చినాయి. చాలా గొప్పోడైపోయిండు. చాలా సంతోషపడ్డాడు. చాలా సంతోషంతో ఉన్నాడు ఆయన. నా ఈ సంవత్సరంలో చాలా పంట పండింది, ఇంకా నాకు చాలా డబ్బులు వచ్చినాయి, ఆస్తివంతుడు అయిపోయినాడు. అయితే ఇల్లు చూసిండు. ఆయన ఇల్లు ఏమో చాలా చిన్నగా ఉంది. అయితే అనుకున్నాడు, నా ఇల్లు ఇది చిన్నగా ఉంది కదా, నేను ఇది మొత్తం కొలగొట్టి పెద్ద గోదాంని కడతాను, అలా అంతా నా ఆస్తిని, నా మొత్తము వచ్చిన దాన్ని అన్నిటినీ అలా పెట్టేస్తాను. అయితే ఆయన అంటున్నాడు, అయితే ప్రాణమా, తిను, తాగు, సంతోషించుము. చాలా సంవత్సరాల దాకా నీకు కష్టపడే అవసరం లేదు. ఎందుకంటే ఎంత నీకు కావాలా, దానికంటే ఎక్కువ ఆస్తు నీ దగ్గర ఉంది, పంట ఉంది, తినడానికి తిను, తాగు, ఎంజాయ్ చేయని ఆయన ప్రాణానికి ఆయన చెప్పుకుంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఇక్కడ యేసు ప్రభు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఓ మూర్ఖుడా, ఓ పిచ్చోడా, ఒకవేళ ఈరోజు రాత్రే నీ ప్రాణంని నేను తీసుకుంటే, ఇదంతా జమ చేసుకున్నావు, పెట్టుకున్నావు, ఇదంతా ఎవరికి అవుతుంది అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఇదే ప్రశ్నను అడుగుతున్నాడు. నువ్వు ఒకవేళ నీ సహోదరుది ఆస్తిని లాగి పెట్టుకున్నావు, ఒకవేళ వాళ్ళకి నష్టం చేసి నువ్వు లాగేసుకున్నావు అంటే, ఈరోజు అంటున్నాడు దేవుడు, ఓ పిచ్చోడా, ఈరోజు నీ ప్రాణం నేను తీసుకుంటే అదంతా ఎవరికైతుంది అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మనము గమనించాల్సింది విషయం ఏంటంటే, యేసుప్రభు దగ్గర ఒక్క సహోదరుడు వచ్చిండు. ఆ యేసుప్రభు దగ్గర సహోదరు ఎవరొచ్చిండు అంటే, ఎవరైతే నష్టపోయిండు, ఎవరైతే లాభం పొందలేదు, ఎవరిదైతే ఆస్తి వాళ్ళ అన్న తీసుకున్నాడు, కష్టంలో దుఃఖంలో ఉన్నాడు, అందుకే ఆయన యేసయ్య దగ్గరకు వచ్చిండు. వచ్చి అంటున్నాడు, సహాయం చేయండి, మా అన్నతో మాట్లాడండి అని చెప్తున్నాడు. మా పితృల్లో ఆస్తిని పంచుమని చెప్తున్నాడు. ఆయన వచ్చి యేసయ్య దగ్గర వేడుకుంటున్నాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, ఆస్తి ఉన్నోడు, ఆ డబ్బులు ఉన్నోళ్ళు అయితే అన్నీ దోచుకున్నాడు, దేవుని దగ్గరికి రాలేదు. ఆయన మంచిగా తింటున్నాడు, తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రాణానికి చెప్తున్నాడు, ఈరోజు నుంచి నుచ్చక సుఖంగా ఉండొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, చాలా సంవత్సరాల దాకా కష్టపడే అవసరమే లేదు అని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దేవుని దగ్గర రాలేకపోయినాడు. అలాంటి వాళ్ళ దగ్గర యేసయ్య స్వరం వెళ్ళింది, దేవుని స్వరం వెళ్ళింది, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, తాగుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఈరోజే నీ ప్రాణం వెళ్ళిపోతే నప్పుడు ఇదంతా ఎవరికైతుంది అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆస్తి ఉన్నప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి రాము. కానీ ఏదైనా నష్టపోయినప్పుడు, ఏదైనా లాభం మనకి లేనప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుని దగ్గరికి రావడమే చాలా ముఖ్యము. ఇక్కడ వాక్యంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎలాంటి లాభంతో మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే చాలామంది తప్పు అర్థం చేసుకుంటాడు. దేవుని పిల్లలకి లాభం ఉండాలా కదా, ఆస్తులు ఉండాలా కదా, డబ్బులు ఉండాలా కదా, ఇల్లు ఉండాలా కదా, కార్లు ఉండాలా కదా, ఒక బైకులు ఉండాలా కదా. కరెక్టే, ఇందులో ఏం తప్పు లేదు. దేవుని పిల్లలకి లాభం అనేది చాలా రావాలా. ఆ లాభంతో వాళ్ళు దేవుణ్ణి గణపరచాలా. లాభం రావాలా మనకి, మనం ఇల్లు కట్టుకోవాలా,
కార్లు కొనుక్కోవాలా, బైక్లు కొనుక్కోవాలా, మంచి మంచి బట్టల్ని వేసుకోవాలా, లాభం పొంది. కానీ మనం దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి ఇయ్యడం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇదంతా వచ్చిన తర్వాత ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి దూరమైపోతున్నావు అంటే బ్రదర్ అండ్ సిస్టర్, అది నీకు నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ధనవంతుడు కూడా అన్నీ లాగేసుకున్నాడు, వాళ్ళ తమ్ముని దగ్గర నుంచి ఆయన పితృల ఆస్తి నుంచి ఒక్కడు కూడా పంచలేదు ఆయనకి, కానీ ఆయన ఒక్కడే ఉన్నాడు, అంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు ఇదంతా ఎవ్వరికి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సంగతి ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాం? మనము ఎలా ఉంటున్నాం? మనము నష్టం చేస్తున్నామా? మన సొంత సోదరులని నష్టం చేస్తున్నామా? దేవుని పిల్లలకి నష్టం చేస్తున్నామా? సంఘానికి నష్టం చేస్తున్నామా? ఎవరికి నష్టం చేస్తున్నాము? ఒకసారి దేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. నష్టం చేస్తే జరిగేది కూడా నీకు కూడా నష్టమే. నీకు కూడా నష్టంలోకి తెచ్చుకుంటావు. నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద కూడా నష్టం రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలా. మనం ఎలాంటి పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం? మనం స్వార్థంగా జీవిస్తే ఇది మనకి ఎప్పుడు కూడా ఫలంగా ఉండదు, తప్పుగానే ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకసారి ఆలోచించండి. దేవుడి వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి లేనప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నా దగ్గర ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ప్రభువా నాకు ఇయ్యవా, సహాయం చేయవా, నాకు కూడా ఆస్తికర్తగా చేయవా, నాకు కూడా ఇల్లు ఇయ్యవా, కారు ఇయ్యవా, బైక్ ఇయ్యవా, అన్ని దేవుడిని అడుగుతాడు. నా బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్ళు, లాభం వచ్చేలాగా చేయి, తర్వాత నేను నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను. ఇదంతా మనం చెప్పుకుంటాం, కానీ ఎప్పుడు చెప్పుకుంటాం? ఎప్పుడైతే మన దగ్గర ఏముండదు, అసలు ఏమి ఉన్నప్పుడు, అప్పుడు మనం ఎలాంటి మాటలు, ఎలాంటి తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ లాభాలు వస్తాయి, లాభం వచ్చినప్పుడు బాగా డబ్బు వస్తుంది, ఇల్లు కట్టుకోవడం గుర్తుంటుంది, కారు కొనుక్కోవడం గుర్తుంటుంది, బైక్ కొనుక్కోవడం గుర్తుంటుంది, మంచి బట్టలు కొనుక్కోవడం గుర్తుంటుంది, ఆడాడ తిరగాలని అన్నీ గుర్తుంటుంది. కానీ ఏది గుర్తుండదు అంటే, నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినాను, ప్రభువా నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను, సంఘాన్ని గుర్తుపెట్టుకుంటాను, సేవకులకి గుర్తుపెట్టుకుంటాను అని మాత్రము ఇది మాత్రము గుర్తుండదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నీ నా జీవితంలో కూడా అలాగే జరిగి ఉంటే, దేవుడి వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నీ నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాము? మనం ఎలా ఉంటున్నాము? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి బాగా పంట పండింది, కానీ అన్నీ మర్చిపోయినాడు, దేవునికి ఆయన గుర్తు చేయలేదు. అంత పంట పండింది, లాభం వచ్చింది, డబ్బులు వచ్చినాయి, కానీ సంతోషంతో ఉన్నాడు, ఫ్యామిలీతో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అంటున్నాడు నా చిన్న ఇల్లుని కులగొడతాను, పెద్దగా కట్టుకుంటావు, తప్పులేదు బ్రదర్, పెద్దగాను ఇల్లు కట్టుకోవడంలో. కానీ దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు అంటే బ్రదర్ అండ్ సిస్టర్, ఈ వాక్యము నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, ఇప్పుడు నాకు చాలా సంవత్సరాల దాకా కష్టపడే అవసరమే లేదు, ఒకళ్ళని అడిగే నాకు అవసరమే లేదు, నా దగ్గర పంట ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఏది తక్కువ లేదు నాకు అని చాలా సంతోషంతో ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నాడు, అలా అన్నీ జమ చేసుకున్నాడు, ప్రాణంకి చెప్తున్నాడు, తిను, తాగు, సంతోషం చేయి, ఇక నీకు ఎవ్వరు అడిగేటోళ్ళు లేరు అని. అయితే దేవుడు అంటున్నాడు, ఓ పిచ్చోడా, ఈరోజే నీ ప్రాణం తీసుకుంటే నువ్వు ఏం చేస్తావు? ఇదంతా ఎవరికి అని. నువ్వు లోకంలో అయితే ధనం సంపాదించుకున్నావు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ధనము లేనుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనము లాభం పొందాలా, ధనంని సంపాదించుకోవాలా? ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ఏదైతే మనం సంపాదిస్తామో అది ఏదో ఒక రోజు ఇక్కడనే ఉండిపోతుంది, ఈయన్నే ఉండిపోతుంది. మనం పోయినప్పుడు ఏది కూడా తీసుకుపోము. మనమే మనం ఎట్లయితే వచ్చినామో అలాగే మనం వెళ్ళిపోతాం.
కానీ ఇదంతా ఇక్కడనే ఉండిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు ఆయన పితృలో ఆస్తిని అంతా ఆయన దోచుకున్నాడు, సొంత తమ్ముని మీద కూడా జాలి పడలేదు, సొంతం కుటుంబం మీద కూడా జాలి పడకుండా ఆలోచించుతున్నాడు, అబ్బా ఇదంతా నాకే అని. కానీ ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిండు, నా సహోదరుడు నాకు ఇలా చేసిండు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలాసార్లు అలాగే జరుగుతుంది. సోదరులు సోదరుల మధ్యలో గొడవలు ఈ మధ్యలో ఉన్నాయంటే డబ్బుల గురించి, ఆస్తి గురించి ఉంది, దేనికి కూడా గొడవ ఉండవు. ఒకవేళ మనం లాభం పొంది, ఒకవేళ మన తమ్ముళ్ళనే మన కుటుంబంనే మనం శత్రుగా చేసుకుంటామంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ ప్రాణం తీసుకుంటే ఇదంతా ఎవరికి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, ఒకవేళ నువ్వు దేవునితో దేవుని రక్తంతో కడగబడి ఉంటే, ఒకవేళ దేవుని ప్రేమ నీలో ఉంటే, ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీకు లాభం వచ్చినా నువ్వు నీ సహోదరులని మర్చిపోవు, లాభం వచ్చినా నువ్వు నీ సంఘంని మర్చిపోవు, లాభం వచ్చినా నువ్వు నీ సేవకులని మర్చిపోవు, లాభం వచ్చినా కష్టంలో ఉన్నోళ్ళకి మర్చిపోవు, లాభం వచ్చినా నీకు సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడూ మర్చిపోవు. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు కూడా ఇచ్చేవాళ్ళలాగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ దేవుని ప్రేమ నీలో లేకపోతే, రక్షణ నీకు లేకపోతే, దేవుని రక్తంతో నువ్వు కడగకపోతే, అప్పుడు నీకు లాభం వచ్చినా నువ్వు నీకే సుఖపెట్టుకుంటావు, నీ కుటుంబంని సుఖపెట్టుకుంటావు, నీ పిల్లల్ని సుఖపెట్టుకుంటావు, మిగతా అందరికీ నువ్వు ఏడ్పించేలాగా అవుతావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లాభం పొందినప్పుడు నీకు ఇల్లు కట్టుకోవాలని గుర్తుంటుంది, కారు కొనుక్కోవాలని గుర్తుంటుంది, బైకులు కొనుక్కోవాలని గుర్తుంటుంది, అన్నీ కొనుక్కోవాలని గుర్తుంటుంది. కానీ దేవుని ప్రేమ నీలో లేకపోతే నువ్వు దేవుని ఇంటిని మర్చిపోతావు, సేవకులకి మర్చిపోతావు, సహాయం చేసేటోళ్ళకి కూడా మర్చిపోతావు. లాభం పొందితే సొంత తమ్ముణ్ణి కానీ, అన్నని కానీ, బంధుల్ని కానీ, వాళ్ళని కూడా మర్చిపోతావు ఒకవేళ దేవుని ప్రేమ నీలో లేకపోతే. ఒకవేళ దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు ఎంత లాభం పొందినా, ఎంత ముందుకెళ్ళిపోయినో, కానీ నువ్వు మాత్రం నీ తమ్ముణ్ణి మర్చిపోవు, సంఘాన్ని మర్చిపోవు, సేవకులని మర్చిపోవు, అందరినీ గుర్తు చేసుకుంటావు, నీకు సహాయం చేసే వాళ్ళని కూడా గుర్తు చేసుకుంటావు. దేవుని ప్రేమ నువ్వు వాళ్ళకి చూపిస్తే నువ్వు కూడా దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళగా ఉంటావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో నాతో మాట్లాడుతున్నావు. మనం ఏ విధంగా లాభంని పొందుతున్నాం? మన దగ్గర ఏం లేనప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు అది కావాలా, ఇది కావాలా, అన్నీ కావాలా అని అడుగుతాం. కానీ దేవుడు నీకు ఇచ్చిన తర్వాత, సమృద్ధిగా ఇచ్చిన తర్వాత, ఎవ్వరికి లేనిది నీకు ఇచ్చినప్పుడు, అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఏమి లేని పరిస్థితిలో ప్రార్థన దేవుడు నీది విన్నాడు, అందరికంటే ఉన్న స్థితిలో నీకు పెట్టిండు, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. కానీ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయినావా, నీ సోదరుని మర్చిపోయినావా, సంఘంని మర్చిపోయినావా, సేవకులని మర్చిపోయినావా అంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈయనకి పంట లాభం బాగా వచ్చింది, సంతోషంతో ఉన్నాడు, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, అన్ని పంట అల్లేసుకొని, ఆస్తంతా అల్లేసుకొని సంతోషంగా ఉంటున్నాడు. చెప్తున్నాడు, ప్రాణమ్మా తిన్ను తాగుము, సంతోషంగా ఉండుము, చాలా సంవత్సరాల దాకా నీకు కష్టపడే అవసరమే లేదు అని అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనకు ఆస్తి వచ్చింది అనుకో, డబ్బులు వచ్చినాయి అనుకో, పంట పండింది అనుకో, సంతోషం చేయడంలో తప్పు లేదు, చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి మర్చిపోతే అప్పుడు పైనుంచి ఒక స్వరం వస్తుంది, ఓ పిచ్చోడా నీ ఈరోజు నీ ప్రాణం వెళ్ళిపోతే ఇదంతా ఎవ్వరికి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆస్తిని చూసి మోసపోవద్దు, డబ్బుల్ని చూసి మోసపోవద్దు.
ఈరోజు ఉన్నాయి రేపు వెళ్ళిపోతాయి, ఎప్పటికీ ఉండవు. కానీ మన దేవుడు ఎప్పటికీ ఉండే దేవుడు. ఆయన మనకి ఈ లోకంలో మనకి ధనం లేకున్నా పర్వాలేదు, కానీ దేవుడు మనకి ఆస్తి అక్కడిస్తాడు. మనం ధనాన్ని సంపాదించుకోవాలా, కానీ ఎక్కడ? పరలోకంలో. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా జీవితం ఎలా ఉంది? మన పని ఎలా ఉంది? ఎవరిని చూసినా కష్టపడడానికి చాలా ఇష్టపడతారు. చాలా మంచిది, కష్టపడాలా, లాభం రావాలా. దేవుని పిల్లలకి చాలా లాభం రావాలా, కానీ ఆ లాభంతో దేవునికి దూరం అయిపోవద్దు, దేవునికి ఘనత వచ్చేలాగా చేయాలా. నీ నా జీవితం ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? మన మన సోదరులకి నష్టం చేస్తున్నామా? కష్టం చేస్తున్నామా? వాళ్ళదేమైనా లాగేస్తున్నామా? వాళ్ళకి ఏమైనా ఇస్తలేమా? ఈరోజు లోకంలో చూస్తే ఒక సోదరుడు ఇంకొక సోదరు మీద కోర్టు కేసులు వేసి ఉంటాడు. నా సోదరుడు నాకు మోసం చేసిండు, నా సోదరుడు నా దగ్గర నుంచి లాగేసిండు, నా సోదరుడు నాకు ఏమి ఇస్తలేడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన పితృలది అది కూడా ఇవ్వడానికి మనం ఇష్టపడం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వే కష్టపడి ఉంటే, అది నీ దగ్గరే ఉంటే ఎవ్వరిని నువ్వు అడగరు. కానీ నీ పితృలది కూడా నువ్వు నీ సోదరుతో పంచుకుంటలేవు అంటే, బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాం? మనకి లాభం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతున్నామా? లాభం వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నామా? లాభం వచ్చినప్పుడు సోదరులని మోసం చేస్తున్నామా? జనాలకి మోసం చేస్తున్నామా? లాభం వచ్చినప్పుడు సంఘాన్ని మర్చిపోతున్నామా? లాభం వచ్చినప్పుడు సేవకులకు మర్చిపోతున్నామా? లాభం వచ్చినప్పుడు నిన్నే నువ్వు ప్రేమించుకుంటున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తినుము, తాగుము, సంతోషంగా ఉండము, ఈరోజే నీ ప్రాణాన్ని తీసుకుంటే ఇదంతా ఎవరికి అని అడుగుతున్నాడు. ఓ దేవుడా, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాము? దేవుని పిల్లలకి లాభం రావడంలో తప్పు లేదు, ఇల్లు కట్టుకోవడంలో తప్పు లేదు, బైక్ కొనుక్కోవడంలో తప్పు లేదు. అన్నీ ఉండాలా దేవుని పిల్లలకి? కానీ దేవుణ్ణి ఘనపరచడానికి ఉండాలా. కానీ అన్నీ ఉన్నాక కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు అంటే, సంఘాన్ని మర్చిపోతున్నావు, సేవకులని మర్చిపోతున్నావు, నీ సోదరులని మర్చిపోతున్నావు అంటే, దేవుడి వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడునుగాక. దేవుడి వాక్యంతో మనకి స్వార్థం లాంటి మనసుని తీయునుగాక. దేవుడి వాక్యంతో మన సోదరులని ప్రేమించే మనసు మనకి దయచేయునుగాక. దేవుడి వాక్యంతో మనకి ప్రతి ఒక్క లాభము ఒకవేళ మనకి నష్టంలోకి తీసుకుపోతుందంటే, అందరికీ లాభం చేసే లాభం మనకి దేవుడు ఇయ్యనుగాక. గాడ్ బ్లెస్ యూ.